హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమించిన బీజేపీ పార్టీతో పాటు V6 న్యూస్ రాజ్ న్యూస్ ఛానళ్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కమలాపూర్లోని పోలింగ్ బూత్ నంబర్ 262 వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడిన ఫుటేజ్ని ఈసీకి పంపింది. ఈటలతో పాటు ప్రచారంలో పాల్గొన్న ఆయన సతీమణి జమునపై లైవ్ టెలికాస్ట్ చేసిన V6 న్యూస్ రాజ్ న్యూస్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.